ఆల్ దివ్య శరణం జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమహా ఇతిహాసం ఛానల్లో ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎవరైతే ఇతిహాసం ఛానల్లో ప్రతి వీడియో కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను రాసి మేం కూడా ఉన్నాము మేం కూడా చూస్తూ ఉన్నాము అన్న విషయాన్ని మాకు అర్థం చేయిస్తూ ఉన్నారు పెద్ద కామెంట్ రాయలేకపోతే కనీసం జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణనో వాళ్ళ ఇష్టం జై శ్రీరామనో ఆ విధంగా ప్రతిస్పందిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలా కామెంట్ సెక్షన్ లో ప్రతిస్పందిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరి మీద శ్రీవేంకటేశ్వర స్వామి వారి కటాక్ష వీక్షణాలు పడాలి అని నిరంతరం వాళ్ళు వాళ్ల కుటుంబాలు సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటి సమస్యలు చికాకులు ఏమీ లేకుండా ప్రశాంతంగా వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరుతూ వాళ్ళ జీవితం సాఫీగా సాగాలి అని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ధనుర్మాస వ్రత సందర్భంగా కామెంట్ సెక్షన్ లో రెస్పాండ్ అవడం అన్నది అంత కీలకం నా దృష్టిలో ఎందుకండి ఇలా చెప్తూ ఉంటారు మీరు కామెంట్ సెక్షన్ లో రెస్పాండ్ అవడం గురించి అంటారా కూడారై వెలు సీర్ గోవింద అనే పాశురం వస్తుంది కదా మంచి పాయసం తయారు చేసుకొని మనం తింటాం ఆ రోజు ఆనాడు నేను మీకు వివరిస్తాను మూడు ఊర్లు నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి మూడు ఊళ్ళ గురించి నేను మీకు చెప్తాను అప్పుడు అర్థం అవుతుంది కామెంట్ సెక్షన్ లో రెస్పాండ్ అవ్వడానికి రెస్పాండ్ అవ్వకుండా ఉండడానికి మధ్య తేడా ఏమిటో రెస్పాండ్ అవుతూ ఉంటే ఆ సమాజం ఎంత చక్కగా ఉంటుంది రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఆ సమాజం ఎంత భ్రష్టు పట్టిపోతుందో ప్రత్యక్షంగా నా జీవితంలో నేను చూసిన ఉదాహరణలు ఈ ధనుర్మాసం సందర్భంగా నేను మీ ముందు పెడతాను అప్పుడు అర్థం అవుతుంది సరేనండి అయితే ఈనాటి పాశురం గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అసలు ఏముంది నాటుపాశురంలో ఒకటి అండి గురువు గారి గురించి ఉంది రెండవది పరమాత్మ యొక్క అర్చావతారం గురించి ఉంది గోదాదేవి అమ్మవారు పరమాత్మను ఎలా అర్చించారండి చెప్పండి యజ్ఞములున్నాయి యాగములున్నాయి ధ్యానముంది ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా పరమాత్మను అర్చించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి గోదాదేవి అమ్మవారు విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మను అర్చించి తరించారు కలియుగంలో మనకు విగ్రహ రూపంలో పరమాత్మ అందుతూ ఉన్నాడు బొమ్మలాగా చూడకండి రాయిలాగా చూడకండి విగ్రహ రూపంలో ఉన్నది పరమాత్మే మన కోసం విగ్రహ రూపంలో వచ్చాడు విగ్రహారాధనకు సంబంధించిన ప్రాముఖ్యత గురించి ఈనాటి పాశురం ప్రస్తావిస్తుంది అని పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు అంతేకాదు గురువు గారి గురించి కూడా మళ్ళీ ఈనాటి పాశురం మాట్లాడుతోంది గోదాదేవి అమ్మవారు పాశురాలను ఆశువుగా చెప్పారు ఎక్కడ చెప్పారండి పాశురాలను మొట్టమొదటి రోజే మనం చెప్పుకున్నాం గుర్తుంది కదా శ్రీవిల్లి పుత్తూరులో వటపత్రశాయి వారి దేవాలయం ఉంది ఇప్పుడు మీరు వెళ్ళినా చూడొచ్చు చాలా అందంగా ఉంటాడు వటపత్రశాయి అలా ఎలా దేవాలయం ఉంది ఆ దేవాలయానికి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో వెళ్లి అక్కడ నిలబడి స్వామివారి ముందు రోజు ఒక పాశురాన్ని ఆండాళ్ళు తల్లి పాడింది అంటే విగ్రహ రూపంలో ఉన్న స్వామివారిని ఆరాధించింది ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించింది శ్రీకృష్ణుడి గురించి ఈ పాశురాలలో కీర్తించింది శ్రీరాముల వారి యొక్క గొప్పదనాన్ని సమాజానికి ఈ పాశురాల ద్వారా ఆమె మరొకసారి గుర్తు చేసింది లోతులను మనకు చూపించింది రాముల వారిలో ఉన్న లోతులు నిజానికి ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి నిన్నగాక మొన్న ఒక పాశురంలో కేవలం రాముల వారికి సంబంధించి ఏడెనిమిది నిమిషాలు నేను మాట్లాడాను కానీ లెంత్ ఎక్కువ అవుతోంది అని చెప్పి కట్ చేయడం జరిగింది విడిగా వీడియో పబ్లిష్ చేస్తాము చూదురుగాని ఎందుకు అమ్మవారు స్వామివారి పక్కన ఉండాలి చాలా చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు రామాయణం నుంచి వెలికి తీసి మనకు పూర్వాచార్యులెందరో అందించారు అలాంటివి గోదాదేవి అమ్మవారు ప్రస్తావించారు అలాగే శ్రీరంగనాథుణ్ణి ఆమె సేవించి శ్రీరంగనాథుల్లో ఆమె ఐక్యమయ్యింది కదా శ్రీరాముడు శ్రీకృష్ణుడు వామనుడు ఇవన్నీ కూడా విభవ స్వరూపాలు ఒక కాలంలో మాత్రమే వచ్చి ఆ కాలంలో ఉండి వెళ్ళిపోతూ ఉన్నాయి కదా ఇప్పుడు శ్రీరాముడు మనకు ప్రత్యక్షంగా కనిపించాలి అనంటే మన మధ్య తిరగడం లేదు శ్రీకృష్ణుడు మన మధ్య ఇప్పుడు ప్రత్యక్షంగా తిరగడం లేదు సరే మహానుభావులు మహాభక్తులు ప్రార్థించినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడిని హృదయంలో నిరంతరం నిరుపుకున్నటువంటి వాళ్లకు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమివ్వడము వారిని తరింపచేయడము అదంతా మనం చరిత్రలో చదువుతూ ఉంటాం కదా కాని నిరంతరం మన కళ్ల ముందు సమాజంలో శ్రీరాముడు గాని శ్రీకృష్ణుడు గాని తిరుగుతున్నాడా లేదు మరి ఎలా అర్చించాలి విగ్రహ రూపంలో మన ముందు నిరంతరం మనకు కనిపిస్తూనే ఉన్నాడు ఆ పరమాత్మ విగ్రహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత విగ్రహారాధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈనాటి పాశురం మాట్లాడుతోంది రెండవది రామాయణ రహస్యాలు ఒకటి రెండు మనం మాట్లాడుకుంటే నిజానికి నాలుగు రోజుల క్రితం చెప్పాలి అనుకున్నాను సరే ఈ రోజు మళ్ళీ నందునికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక్క రామాయణ రహస్యం మనం మాట్లాడుకుందాం అయోధ్యకాండలో ఒక శ్లోకం ఉంటుంది నగరి రాజధాని పితుర్మమా అంటారు రాముల వారు యుద్ధకాండలో ఏమన్నా రాముల వారు ఆలోచించే విధానం మారుతుందా అంటే మారదు అయోధ్య గురించి చెప్తూ ఏమంటారు ఇదిగో రాజధాని అయోధ్య పితూర్మమా మా నాన్నగారి ఊరు ఇది మా నాన్నగారి రాజధాని ఇది అని అయోధ్యాకాండ ప్రారంభంలో రాముల వారు చెప్తారు యుద్ధకాండ అంటే పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది కదండి వెనక్కి వస్తూ ఉంటారు పుష్పక విమానంలో ఉంటారు దగ్గరికి అయోధ్య దగ్గరకు అలా వస్తూ ఉంటారు అప్పుడు సీతాదేవితో రాములవారు ఏమంటారు ఏషా సా దృశ్యతే యోధ్యా రాజధాని పితుర్మమా అయోధ్యాం కురు వైదేహి ప్రణామం పునరాగత అని చెప్పి అంటారు మళ్ళీ ఏమిటి వైదేహి చూడొక్కసారి అయోధ్య ఏమిటి అయోధ్య అదిగదిగో వచ్చింది మా నాన్నగారి రాజధాని మా నాన్నగారి ఊరొచ్చేసింది అని రాములవారు గుర్తు చేసుకుంటారు అయోధ్యాకాండలో రాములవారికి ముందు తెలీదు నాన్నగారు పరమపదించారు అన్న విషయం ఆ తర్వాత తెలుస్తుంది యుద్ధకాండ వచ్చే సమయానికి ఇదిగో నా రాజధాని ఇక మనమే కింగ్ ఇది కాదండి రాములవారు మాట్లాడింది నాన్నగారు లేరు ఈ భూలోకంలో అయినా సరే అదిగో మా నాన్నగారి రాజధాని వచ్చింది సీత ఒక్కసారి నమస్కరించు అయోధ్యకు అని రాములవారు చెప్తారు అంటే నాన్నగారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాగే సీతమ్మ వారికి సంబంధించి ఆమె తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు దశరథ మహారాజు గారి కోడలిని అని పరిచయం చేసుకుంటూ ఉంటుంది రాములవారు తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు నేను అయోధ్యకు రాజును నేను రాకుమారుణ్ణి ఇది కాదండి వారి పరిచయము దశరథ మహారాజు గారి పుత్రులము లేదు కౌసల్యాదేవి వారి పుత్రుణ్ణి ముందు దశరథ మహారాజు గారి పేరు తర్వాత కౌసల్యాదేవి పేరు రాముడు పిల్లలు అండి ఇంట్రొడక్షన్ వాళ్ళకు సంబంధించిన ఇంట్రడక్షన్ ఇచ్చుకునేటప్పుడు ఫలానా వారి అబ్బాయినండి అని చెప్పి మాట్లాడుకోవాలి తల్లి తండ్రి జీవించి ఉండొచ్చు లేకపోవచ్చు అవకాశం వచ్చిన ప్రతిసారి వారిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటుంది రామాయణం ఆండాళ్ళ తల్లి పదే పదే మనకు తిరుప్పావై పాశురాలలో ఆ అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు అలాగే వివాహమైన అమ్మాయిలు ఏం చెప్పాలి మామగారి పేరు అత్తగారి పేరు ఫలానా వారి కోడల్నండి నేను అని చెప్పి చెప్పాలి అని రామాయణం మనకు చెప్పింది రామాయణాన్ని శిరోధార్యంగా మనం భావించాలి అన్న విషయాన్ని గోదాదేవి అమ్మవారు గుర్తు చేస్తూ మూడు రోజుల క్రితం పాశురంలో మరుమగే అని నీలాదేవిని గోపికలు పిలవడం మనం చూడొచ్చు మరుమగళే అంటే ఏమిటి నందమహారాజు గారి కోడలా అని చెప్పి పిలిచారు గోపికలు

தோத்தமாய் நின்ற சுடரே துயிலெழாய் மாத்தாருனக்கு வலித்துலைந்து உன் வாஷர்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமாப்போலே போத்தியாம் வந்தோம் புகழுந்தேலோரெம்பாவாய் இதண்டி ஈ நாட்டு பாஷுரமும் ఎప్పుడైనా సరే అండి ఈ పాశురాలకు వ్యాఖ్యానాన్ని అందిస్తూ ఉన్నప్పుడు రామాయణానికి సంబంధించి కానీ భాగవతం కానీ భారతం కానీ అందులో ఏముందో ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక విధానం ట్రాన్స్లేషన్ అని చెప్పి అనొచ్చు అలా కాకుండా దానికి మనం వ్యాఖ్యానాన్ని జోడించి ఈ కాలానికి తగినట్టుగా అందించడానికి ప్రయత్నం చేసేటప్పుడు మన సొంత పైత్యాలను మనం ఉపయోగించకూడదు పెద్దలు పూర్వాచార్యులు మనకు ఏమందించారో ఎలాంటి పద్ధతిని అయితే వారు పెట్టారో వారు అందించిన జ్ఞానాన్ని ఒడిసి పట్టుకొని వారి పేరు మీద మాత్రమే మనం వ్యాఖ్యానాన్ని అందించడం జరుగుతుంది అందుకే ముందు శ్రీమతే రామానుజాయన మహా అని చెప్పి అంటూ ఉన్నాను నేను అంటే వారి దారిలో నడుస్తూ అలాంటి పెద్దలు చూపించిన మార్గంలో ఏ వ్యాఖ్యానాలు అయితే ఉన్నాయో వాటిని తీసుకొని మనము అందివడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనకు సంబంధించింది మనం ఏమన్నా సరే జోడించినా సరే అది పూర్వాచార్యుల ఆలోచన విధానాన్ని ఖండించే విధంగా కాకుండా వారి దారిలో నడిచే విధంగా ఉండేలా మనం వ్యాఖ్యానాలను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాము అనంటే ఈ పాశురంలో నందుణ్ణి ప్రస్తావించింది నందుడు అంటే గురువు గారు గురువు గారి ద్వారా పరమాత్మను పట్టుకోవడం గురించి మనం మాట్లాడాం రామానుజాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు దానికి శ్రీభాష్యము అని పేరు శ్రీభాష్యం రాసినప్పుడే మొట్టమొదటి ఆ పేజీలల్లోనే వారేం రాస్తారంటే రామానుజాచార్యుల వారు మనకు ఏదో తోచింది అని చెప్పి మనకిష్టం వచ్చినట్టు ఏది పడితే అది వ్యాఖ్యానించకూడదు తత్వం గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు పెద్దలు పూర్వాచార్యులు ఏ దారిలో అయితే నడిచారో ఆ దారిలో మనం నడుస్తూ వారికి ప్రణామాలు మనం సమర్పిస్తూ ఆ విధంగా మనం ముందు కొనసాగడానికి ప్రయత్నం చెయ్యాలి ఎందుకు అనంటే కేవలం నా మనసుకి ఏదో తోచింది నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తాను ప్రవర్తిస్తాను తత్వదర్శనం విషయంలో అంటే కుదరదు ఎందుకు అనంటే మనుషులల్లో రకరకాల దోషాలుంటాయి ఆలోచన విధానాలలో అహంకారం ఉండొచ్చు రకరకాల సమస్యలు ఉండొచ్చు కాబట్టి పూర్వాచార్యులు చూపించిన దారిలో నడుస్తూ అక్కడ మనం స్వతంత్రించేమన్నా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి అని రామానుజాచార్యుల వారు శ్రీభాష్యం రచించినప్పుడు మొట్టమొదటి పుటలల్లోనే మనకు కనిపిస్తుంది అలా పెద్దలు ఎందరో వ్యాఖ్యానాలు అందించినటువంటి వాళ్ళు ఉన్నారు ముందుగా ఈ పాశురం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటే పాలకుండలు నిండిపోయి పైకి పొంగి పొరలిపోయే విధంగా ఎడతెగకుండా పాలు స్రవిస్తూ ఉన్నా భారీ ఆవులను విశేషంగా కలిగి ఉన్నా నందగోపుని యొక్క కుమారుడైన శ్రీకృష్ణ మేలుకో వేదం తెలిపినా ఓ మహాబలశాలి వేదం వలన కూడా తెలుసుకోవడానికి సాధ్యం కాని మహామహిమాన్వితుడా ఈ విశ్వమంతటా సకల చేతనాచక్షులకు ప్రత్యక్షంగా నిలిచిన ఓ తేజోరూపా నిద్రమేలుకో తూయిలెళాయ్ నీకు శత్రువులంటూ ఎవరూ లేరు కాని నిన్ను శత్రువుగా భావించినటువంటి వాళ్ళు నీ ముందు తమ బలాన్ని కోల్పోయి నీ ఇంటి వాకిట్లో గతి లేక నిలబడి నీ పాదాలను స్థుతిస్తూ ఉంటారు కాని మేము నీ పాదాలే మాకు శరణ్యము అన్నట్టుగా వాటికోసమే మేమొచ్చి నిన్ను స్థుతిస్తూ నీకు మంగళాశాసనం చేయడానికి మేమొచ్చాము లేవయ్యా శ్రీకృష్ణ ఇదండి గోపికలు ఈనాడు పాడినటువంటి పాశురానికి అర్థము మరి లోతుల లోపలికి మనం వెళదామా ఇందులో మళ్ళీ నందుణ్ణి ప్రస్తావించారు అంటే గారి యొక్క ప్రాముఖ్యతను మళ్ళీ ప్రస్తావించారు మనకు గురువులు అండి చాలా చాలా సామాన్యంగా కనిపిస్తూ ఉంటారు గురువుల మీద ఆచార్యుల మీద మనకు విశ్వాసం కలగడం అన్నది కొంచెం కష్టం ఎందుకని వాళ్ళు కూడా మనలాగే రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు మనలాగే కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆచార్యుల మీద అంత సులభంగా మనకు విశ్వాసం కలగదు ఎందుకని ఒక్కొక్కసారి మన వయసు అడ్డు రావచ్చు ఆచార్యుడు మన వయసు కంటే చిన్న వయసు వారై ఉండొచ్చు లేదు మనకంటే తక్కువ డబ్బు ఉన్నవారై ఉండొచ్చు లేదు కులంలో నేను చాలా పెద్ద కులం వాళ్ళమండి అని అహంకరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండి తమకంటే చిన్న కులానికి సంబంధించినటువంటి వారిలో జ్ఞానము ఏదన్నా ఉంటే చిన్న చూపు చూస్తూ ఉండడము ఇలా రకరకాలు ఉండొచ్చు అంటే ఆచార్యుల మీద విశ్వాసం కలగడం అనేది కష్టం మొట్టమొదటి అంశం భగవంతుణ్ణి చేర్చడానికి ఆచార్యులు మనకు తోడ్పడుతూ ఉన్నారు అన్న నమ్మకం అంత సులభంగా కలగదు అదొక విషయం రెండో విషయము ఆండాళ్ తల్లి తిరుప్పావయ్యలో ఏం చెప్తోందంటే కనిపించిన దానిని మనం విశ్వసిస్తూ కనిపించని దాని వైపు మనం సాగుతూ ఉండాలి అన్నది ఆండాళ్ తల్లి పాశురాలలో మనకు కనిపిస్తుంది అంటారు మన శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరస్వామి వారు చాలా చాలా అద్భుతమైన ఉదాహరణలు ఇచ్చారండి జీరస్వామి వారు కొన్ని గుర్తున్నాయి కూడా ఒకటి భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడి మీద విశ్వాసము రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై మన ముందు కనిపిస్తున్న అర్చామూర్తి మీద అంటే విగ్రహం మీద సంపూర్ణమైన విశ్వాసము ఉండడం అన్నది కావాలి నిజానికండి మనకు కనిపిస్తోంది అనుకోండి మన కంటికి ఇక మనకు నమ్మకం కలగడం అనేది కొంచెం కష్టమవుతూ ఉంటుంది ఒకప్పుడు యుగాలలో రాముడు కృష్ణుడు తిరిగారు ఈనాడు మనకు విగ్రహ రూపంలో వచ్చారు కదా ఒకసారి మనం భాగవతం లోపలికి వెళితే కనిపించే రూపంలో ఎప్పుడైతే పరమాత్మ శ్రీకృష్ణుడిలా ఆవిర్భవించాడో ఆయనను నమ్మని స్థితికి ఇంద్రుడంతటి వాడే వెళ్ళాడు ఒకసారి మనము ఇంద్రుడి గురించి మాట్లాడదాం ఇంద్రుడు దేవతలకు అధిపతి ఆయనేమి పరమాత్మ కాదు దేవతలకు అధిపతి కదా గర్వం వచ్చేసింది ఎప్పుడు గుర్తుంది కదా భాగవతంలో గోవర్ధనగిరిని శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఏడు రాత్రుళ్ళు ఏడు పగళ్ళు తన చిటికెన వేలు మీద శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తి నించున్నాడు ఆ గోవర్ధనగిరి కింద మొత్తం గోకులమంతా వచ్చి చేరింది కదా పిల్ల జెల్లా ఆవులు అన్ని వచ్చి చేరాయి వాళ్ళందరినీ రక్షించాడు ఎందుకని ఒకరోజు గోకులంలో పెద్దలందరూ కలిసి ఇంద్రుని కోసం యాగాన్ని తలపెట్టారు సరే యాగాన్ని ఎప్పుడు చెయ్యొద్దు అని కృష్ణుడు కృష్ణుడెందుకంటాడు ఆయన ఇంద్రునికి అర్పించాలి అని చెప్పి పదార్థాలన్నింటినీ తయారు చేస్తూ ఉన్నారు కృష్ణుడు అడిగాడు పెద్దవాళ్లను ఏం చేస్తున్నారు అని చెప్పారు నాయన వర్షాలు ఇచ్చేది వరుణుడు ఇంద్రుడు వీళ్ళందరినీ మనం పూజించాలి కదా ఆ వర్షాలు వస్తేనే మనకు పంటలు పండుతాయి గోవులకు ఆహారం లభిస్తుంది గోవుల యొక్క పాడి మీద మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం అందుకే ఇలా చేస్తున్నాము అని చెప్పారు అయితే వీళ్ళందరికీ ఒక విషయాన్ని పరమాత్మ అర్థం చేయించదలుచుకున్నాడు ఇంద్రుడు దేవతలకు అధిపతి కదా ఒక ఉద్యోగి లాంటి వాడు ఒక బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నాడు తప్ప ఆయన పరమాత్మ కాదు ఆయన లోపల కూడా నేనే ఉన్నాను అంటే పరమాత్మే ఉన్నాడు ఆయన లోపల కూడా ఆయన పరమాత్మ కాదు ఇలాంటి ఇంద్రులు ఇలాంటి వాళ్ళు ఎందరో పరమాత్మ ఆధీనంలో ఉండి పనిచేస్తూ ఉన్నారు ఈ విశ్వం యొక్క మంచి కోసం ఈ విశ్వం ఇలా కొనసాగడానికి పనిచేస్తూ ఉన్నారు అలాంటిది పరమాత్మ ఇక్కడుంటే పరమాత్మను మర్చిపోయి ఇంద్రుడి గురించి ఆలోచించడం ఏమిటి అన్న ఆలోచన వచ్చింది కృష్ణ పరమాత్మకు సరే సరే చూద్దాం అని చెప్పి వెంటనే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే అందరినీ పిలిచి అయ్యా మనకు వానలు కురుస్తూ ఉన్నాయి ఇంద్రుడు కాదు సూర్యుని శక్తి వల్ల సముద్రంలో ఉన్న నీరు మేఘాలుగా మారితే ఆ పై గాలి అలా వీస్తే మన దగ్గరికి వస్తూ ఉంటే ఈ గోవర్ధన పర్వతం అడ్డుకోవడం వల్ల మనకు వర్షంగా మారి వర్షం వస్తుంది గోవర్ధన పర్వతానికి మనం ఈ ఆహార పదార్థాలను అర్పించి కృతజ్ఞత చెప్పుకుందాము అని చెప్పాడు కృష్ణుడు అందరూ సరే సరే అన్నారు కృష్ణుడు చెప్పింది నచ్చింది గోవర్ధన పర్వతానికి పదార్థాలన్నింటినీ సమర్పించారు ఆ సమయంలో కృష్ణ పరమాత్మ తానే పర్వతం లోపలికి ఆవహించి ఆవేశించి నైవేద్యాన్ని ఆయన స్వీకరించాడు ఇంద్రునికి పదార్థాలు అందలేదు ఇంద్రునికి కాప్ వచ్చింది వెంటనే ఆగ్రహించి మేఘాలను పిలిపించి భయంకరమైన కుంభవృష్టి కురిపించడం మొదలు పెట్టాడు ఏడు రోజుల పాటు ఏడు రోజులు ఏడు రాత్రుళ్ళు పగలు రాత్రి అనకుండా వెంటనే అక్కడున్న పెద్దలు ఇదిగో కృష్ణ మనం తప్పు చేశాము అని ఇంద్రుడు మన మీద కోపం తెచ్చుకున్నాడు అన్నారు అయ్యో మనం ఆరగింపు ఎవరికి పెట్టాము గోవర్ధనానికి పెట్టాము ఆ గోవర్ధనమే ఇప్పుడు మనల్ని రక్షిస్తుంది రండి అని చెప్పి తాను నిలబడి తన చిటికెనవ్రేలు మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షించాడు కృష్ణ పరమాత్మ గోవర్ధనోద్ధారి అయ్యాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ ఇంద్రుడేమనుకున్నాడు నాకు అర్పించినవి నేను తినాలి గదా ఈ పర్వతానికి పెట్టడం ఏమిటి అని చెప్పి అనుకున్నాడు ఇంద్రుడు మర్చిపోయింది ఏమిటంటే నాలోనూ పరమాత్మ ఉన్నాడు అన్న విషయాన్ని ఇంద్రుడు మర్చిపోయాడు నాలోనూ పరమాత్మ ఉన్నాడు శ్రీకృష్ణ అర్పణమస్తు అని గనక పదార్థాలు స్వీకరించేవాడే గనక అయ్యుంటే అంటే నాకు కాదు నాలో ఉన్న పరమాత్మకు ఇవన్నీ చెందుతున్నాయి అని గనక వినయంతో భావించి ఉంటే వేరే రకంగా ఉండేది ఇంద్రుడు కొంత అహంకరించాడు అందుకని కృష్ణ పరమాత్మ ఈ విధంగా ఇంద్రునికి కాస్త జ్ఞానోదయం చేశాడు అంటే ఇంద్రుడంతటి వానికే అర్థం కాలేదు పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు అన్న విషయం అర్థం కాలేదు ఎందుకని మానవుడిగా పుట్టాడు చూస్తుంటే చిన్నగా ఉన్నాడు అని ఒక రకమైన చులకన భావం వచ్చేసింది ఇంద్రుడి పరిస్థితే ఇది అంటే బ్రహ్మ పరిస్థితి అదే భాగవతంలో ప్రత్యేకంగా మనం ఒక వీడియో పెట్టుకున్నాం గోవర్ధనగిరికి సంబంధించి ఇతిహాసం ఛానల్లో ప్రత్యేకమైన వీడియో ఇంతవరకు లేదు గానీ బ్రహ్మకు సంబంధించిన వీడియో ఉంది గుర్తుందా టైం డైలేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం గుర్తుందా అఘాసురుణ్ణి అంటే ఆ రాక్షసుని వధించిన తర్వాత గోప బాలురందరూ ఏమయ్యారు ప్రత్యేకమైన వీడియో పెట్టుకున్నాం గుర్తుందా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుణ్ణి చూశాడు ఈ కృష్ణుణ్ణి పట్టుకొని అందరు దేవుడు దేవుడు అంటున్నారేమిటి ఆ మేమందరం ఉన్నాం గదా గొప్పవాళ్లము అని బ్రహ్మదేవుడు భావించాడు గోకులంలో కృష్ణ లీలలు అందరూ చెప్పుకొని ఆనందిస్తుంటే బ్రహ్మదేవునికి కూడా అసూయ కలిగింది ఏంటో సంగతి చూద్దామని గోకులానికొచ్చి కృష్ణుణ్ణి తప్ప మిగతా గోప బాలురను ఆవులను మాయం చేశాడు బ్రహ్మదేవుడు ఒక గుహలో దాచిపెట్టాడు ఆ తర్వాత ఏమయ్యిందో ఆ కథంతా మనం చూశాం బ్రహ్మదేవుడికి బుద్ధొచ్చేలా చేశాడు కృష్ణుడు ఆ తర్వాత చివరలో బ్రహ్మదేవుడొచ్చి స్వామివారి రూపాన్ని గానం చేసి నువ్వు నాకు ఈ పదవిని కట్టబెట్టావు ఈ బ్రహ్మ పదవిని నీ నాభి నుంచి ఉద్భవించిన కమలం పువ్వులో అందులో నేను పుట్టాను నేను ఇంత అహంకరించానా స్వామి నీ మీద అని ఆయన గర్వాన్ని బ్రహ్మదేవుడు పటాపంచలు చేసుకుని పశ్చాత్తాపడేలా చేశాడు పరమాత్మ ఎందుకు ఇప్పుడు మనం ఇంద్రునికి సంబంధించి బ్రహ్మదేవునికి సంబంధించి మనం చెప్పుకున్నామంటే పరమాత్మ ఎప్పుడైతే ఇలా ఒక విభవ రూపంలో వచ్చారు అనగానే చులకన భావం ఏర్పడుతుందండి మొత్తం అంతటా నిండినటువంటి పరమాత్మ క్షీరసాగరంలో శయనించి కనులు మూసుకొని మొత్తం విశ్వంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నా పరమాత్మ ఒక రాముడై రెండు కాళ్లతో నడుస్తూ ఈ భూమిదికి రాగానే కృష్ణుడై రెండు కాళ్లతో నడుస్తూ ఈ భూమిదికి రాగానే వెంటనే మనకొక చిన్న చూపు అనేది వచ్చేస్తోంది అదనమాట ఇక్కడ జరుగుతోంది కాని అలాంటి చిన్న చూపు లేకుండా స్వామివారిని గుర్తించి ఆశ్రయించినటువంటి వాళ్ళున్నారు వాళ్ళందరూ తరించారు రామావతారంలో గుహుడు తరించాడు శబరి తరించింది విభీషణుడు తరించాడు సుగ్రీవుడు తరించాడు ఆంజనేయ స్వామి వారు తరించారు కదా కృష్ణావతారంలో గోపికలు తరించారు అర్జునుడు తరించాడు కదా కానీ మిగతా చాలా మందికి ఒక రకమైన చులకన భావం అలాంటి పరమాత్మ విగ్రహ రూపంలో ఉన్నాడు అంటే ఇంకెంత చులకన భావం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇది విగ్రహం కాదు రాయి అనేవాళ్ళు కొంతమంది దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు మన భారతదేశం మీద జరిగినటువంటి దండయాత్రలు అని చెప్పి అనడం కంటే దుండగాలు అని చెప్పి మనం అందాం ఎన్ని దేవాలయాలను ధ్వంసం చేశారో ఇక మనం చెప్పలేమండి దేవతామూర్తులకు సంబంధించిన ముక్కులను చెవులను బద్దలు కొట్టడము దేవాలయాల లోపలికి ధ్వంసం చేయడము ఇవన్నీ అండి దమనకాండ అనేది నడిచింది మధ్యలో ఒకసారి విజయనగర సామ్రాజ్యం అనేది ఉవ్వెత్తున ఎగసిపడింది కాబట్టి మళ్ళీ కాస్త ఆక్సిజన్ కాస్త గాలి పీల్చుకున్నటువంటి పరిస్థితి వచ్చింది తర్వాత శివాజీ మహారాజు గారు ఒక్కసారి రాగానే ఉవ్వెత్తున ఎగసి పడగానే మళ్లీ కాస్త గాలి పీల్చుకున్నటువంటి పరిస్థితి వచ్చింది భారతదేశంలో గత వెయ్యేళ్లలో మనం కాస్త గాలి పీల్చుకున్న పరిస్థితి ఏమిటి అని అంటే ముఖ్యంగా ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి ఈ రెండు అండి విజయనగర సామ్రాజ్యము శివాజీ మహారాజు గారు మిగతా వాళ్ళు ఉన్నారు కాని వాళ్ళ వాళ్ల స్థాయిలో చాలా తక్కువ వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది చాలా ఎక్కువ శ్రీరంగం దేవాలయం మీద అతి భయంకరమైన దాడి జరిగింది నాకు చెప్పాలనుంది ఆ చరిత్ర మొత్తం ఎప్పుడైనా సరే చెప్తాను ఇతిహాసం ఛానల్లో ఆ దవనకాండ జరిగినప్పుడు శ్రీరంగనాథుల వారి విగ్రహాన్ని చాలా తెలివిగా కాపాడారు మరి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా ఉత్సవ విగ్రహాలు కూడా అండి చాలా చాలా కీలకమైనవి ఆ ఉత్సవ విగ్రహాలను శ్రీరంగం నుంచి దాటించి అడవుల్లో నుంచి తీసుకెళ్లి చాలా కష్టపడి తీసుకెళ్లి తిరుమల పైకి కొండ మీదకి చేర్చారు వాటిని కాపాడడానికి ఒక మండపంలో పెట్టారు అక్కడే అర్చనలు పూజలు అవన్నీ చేస్తూ ఉండేవారు శ్రీరంగనాథునికి దండయాత్రలు దుండగాలు అవన్నీ శ్రీరంగం దేవాలయం మీద జరిగినప్పుడు ఎవరు చేశారు అన్నదిగా ఒకసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది అందుకే ఇప్పటికీ తిరుమలలో రంగమంటపం అని చెప్పి ఉంటుంది ఏమిటనుకుంటున్నారు రంగమంటపం అంటే పైన తిరుమలలో శ్రీరంగం దేవాలయం మీద దాడి జరిగిన సందర్భంలో శ్రీరంగం దేవాలయంలో ఉన్న రంగనాథుని యొక్క అర్చామూర్తిని అక్కడ కాపాడారు ఉత్సవ విగ్రహాలను తీసుకొని వచ్చి తిరుమలలో ఒక మంటపంలో పెట్టారు అది రంగమంటపం అయ్యింది మళ్ళా శృంగేరి శారదా పీఠానికి చెందిన విద్యారణ్య స్వామివారు వారొచ్చి హరిహర రాయలు బుక్క రాయలు అనే ఇద్దరికి జ్ఞానోపదేశం చేసి వారిని నిలబెట్టి అయ్యా ఈ విధంగా మనం ధర్మాన్ని కాపాడాలి అని చెప్పడం వల్ల ఇక వాళ్ళిద్దరూ అండి తిరిగి దక్షిణాపధాన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన మూలాలను కాపాడుతూ దేవాలయ వ్యవస్థను కాపాడుతూ విగ్రహాలను కాపాడుతూ ఊవెత్తున ఎగసిపడ్డారు ఇక శ్రీకృష్ణదేవరాయల వారు వచ్చిన సందర్భంలో అయితే విజయనగర సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడాలంటే గడగడ వణికిపోయేవాళ్లు అలా ఉండేది దక్షిణాపథాన్ని మొత్తం జయించారు శ్రీకృష్ణదేవరాయల వారు దేవాలయాలనన్నింటినీ మళ్ళా తిరిగి పూర్వ వైభవంతో కళకళలాడేలా చేయగలిగారు విజయనగర రాజులు మనకు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించడం ఆ తర్వాత రకరకాల ఎర్రచొక్క మేధావులు అన్నానికి లేదులేండి భావజాలాలను పత్రికల ద్వారా మీడియా ఛానల్స్ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా రకరకాలుగా ప్రవేశపెట్టడం విగ్రహము అంటే ఒక రకమైన చులకన భావాన్ని కలిగించడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం ఇక ఇవన్నీ చేయడం వీటన్నింటితో పాటు మన భారతదేశంలోనే రకరకాల మెట్ట వేదాంతాలు ఏ విగ్రహంలో దేవుడే ఉన్నాడండి అంతటా దేవుడు ఉన్నాడుగా అంతటా ఉన్న దేవుడిని ఇంత చిన్న విగ్రహంలో ఎలా చూస్తారండి అని చెప్పి రకరకాల మెట్ట వేదాంతాలు చెప్పడానికి ప్రయత్నం చేయడం అంతటా దేవుడు ఉన్నప్పుడు గుడికెందుకండి దేవాలయానికి ఎందుకండి అని చెప్పి రకరకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు నీలోనూ దేవుడున్నాడు నువ్వే దేవుడైనప్పుడు ఇక దేవాలయానికి ఎందుకు విగ్రహం ఎందుకు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు వీటన్నింటికి చెక్ పెట్టడానికి వచ్చారండి రామానుజాచార్యుల వారు విగ్రహ రూపంలో మనం సాక్షాత్తు పరమాత్మను దర్శించాలి పరమాత్మకున్న ఐదు రూపాలలో విగ్రహం అనేది ఒక రూపము అని చెప్పారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపాలు కొంతమంది ఏం చెబుతూ ఉంటారంటే మనకు ఏకాగ్రత పెరగడం కోసం ఫోటో అండి ఏకాగ్రత పెరగడం కోసం విగ్రహం అండి అది మొట్టమొదటి స్టేజు తర్వాత మనం విగ్రహం మీద ఏకాగ్రత పెట్టి 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 పరమాత్మను ధ్యానిస్తూ ఆ ఫస్ట్ స్టేజ్ నుంచి దాటి నాలోనే పరమాత్మ ఉన్నాడు అనే గ్రహించే స్టేజ్కి రావాలి లేకపోతే అంతటా పరమాత్మ ఉన్నాడు అనే స్టేజికి రావాలి అని చెప్పి చెప్తూ ఉంటారు నిరాకార పరబ్రహ్మం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు పరబ్రహ్మానికి నిరాకార రూపము ఉన్నది సాకార రూపంలో కూడా మన కోసం వచ్చాడు అన్న విషయాన్ని గోదాదేవి అమ్మవారు తన పాశురాలలో చాలా సందర్భాలలో ప్రస్తావిస్తూ వస్తూనే ఉన్నారు విగ్రహం అనేది మొట్టమొదటి స్టేజ్ కాదండి ఏదో మొట్టమొదటి స్టేజు ఎల్కేజీ స్టేజ్ లో విగ్రహము ఆ తర్వాత క్రమక్రమంగా నాలోనే పరమాత్మ ఉన్నాడు అని గ్రహించి ఆ తర్వాత విగ్రహాన్ని పక్కన పెట్టేయండి దేవాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నది ఈ భావనలు ఎంత గొప్పవాళ్లు చెప్పినా ఎంత పెద్దవాళ్లు చెప్పినా ఈ సాంప్రదాయం దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు మొట్టమొదటి స్టేజ్ కాదండి విగ్రహము విగ్రహమే మనకున్నటువంటి స్టేజ్ ఇప్పుడు ఒకే ఒక్క స్టేజ్ మనకున్నది అతి సులభంగా పరమాత్మని పట్టుకోవడానికి అన్నమాచార్యుల వారు ఎలా తరించారండి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని విగ్రహ రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తరించారు అన్నమాచార్యుల వారు రామదాసు కంచర్ల గోపన్న వారి పేరు ఎలా తరించారండి విగ్రహ రూపంలో ఉన్న సీతారాములకు బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఏర్పాటు చేసి వారు అలా తరించారు మనల్ని అందరినీ తరింపజేసారు ఒక మీరాబాయి ఎలా తరించారండి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము ఆమె జీవితంలో అత్యంత కీలకమైన భాగం అలాగే భక్త తుకారాం ఎలా తరించారండి పాండురంగ విఠల్ ఆ విగ్రహము అర్చించారు తరించారు గోరా కుంభార్ ఎలా తరించారండి విగ్రహ రూపంలో ఉన్న స్వామివారిని అర్చించారు తరించారు మనకు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉండనే ఉన్నారు విగ్రహ రూపంలో అర్చించారు తరించారు అందువల్ల విగ్రహం అనేది ఫస్ట్ స్టేజు కాదండి మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క స్టేజ్ అతి సులభమైనటువంటి స్టేజ్ అది అతి సులభమైన మార్గము మనకు ఈ కలియుగంలో విగ్రహ రూపంలో మన ముందు ఉన్నాడు పరమాత్మ ఆయనను అర్చించి అర్చార స్వరూపంలో ఉన్న పరమాత్మను మనం అర్చించి మనం మోక్షాన్ని సాధించవచ్చు ఇది మనకు పూర్వాచార్యులు ఈ సాంప్రదాయంలో చెప్పారు అలాగే మనకు విగ్రహ రూపంలో పరమాత్మలా కనిపించేసరికి విశ్వాసం కలగలేనటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందికి మరికొంతమందికి ఆచార్యులు అంటే విశ్వాసం అనేది అంత సులభంగా కలగదు మనలానే కనిపిస్తుంటారు ఆచార్యులు అని పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మలా వస్తేనే ఆయననే చిన్న చూపు చూసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎవరు బ్రహ్మ ఇంద్రుడు లాంటి వాళ్లే అలాంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్లే అలా చూసినప్పుడు ఇక మనలాంటి సామాన్యులమెంత మనం అందుకే భాగవతంలో ఉన్న ఈ కథలు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు దాన్ని మనం బ్రేక్ చేయగలగాలి మనం ఈరోజు ఎవరిని పట్టుకోవాల్సిన అవసరం లేదండి మనిషి రూపంలో దేవుడున్నాడు ఆయన విగ్రహ రూపంలో పరమాత్మ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు ఉందా లేదా మీ ఇంట్లో చిన్న విగ్రహం ఫోటో ఉందా లేదా అలవేలు మంగమ్మ తల్లి వెంకటేశ్వర స్వామివారు ఉన్నారా లేదా రాములవారు ఓ ఫోటో ఉందా లేదా ఓ విగ్రహము ఉందా లేదా దాన్నే అర్చించి మనం తరించవచ్చు మోక్షానికి మనం వెళ్ళవచ్చు తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని అంటూ ఉన్నారు పూర్వాచార్యులు అలాగే ఆచార్యులు మన కోసమని నీళ్లలోకి దిగుతారు నీళ్లలోకి దిగిన వాడు కూడా మునిగిపోతున్నట్టుగానే కనిపిస్తూ ఉంటాడు దూరం నేను చూస్తుంటే కానీ ఆచార్యులు నీళ్లలోకి ఎందుకు దిగారండి వేరే వాళ్ళు నీళ్లలోకి మునిగిపోతూ ఉంటే వాళ్ళని బయటికి లాగడానికి ఆచార్యులు వచ్చారు అంతే తప్ప అగో ఫలానా వ్యక్తి కూడా నీళ్లలో మునిగిపోతున్నాడు అని చెప్పి అనుకోవద్దు అలాగే ఆచార్యులను ఎలా మనం గురువులను చిన్న చూపు చూస్తూ ఉంటామో ఏ కోణంలో చూస్తూ ఉంటామో అన్నది భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకు క్షమాపణ చెప్పే ఒక సందర్భం వస్తుంది భగవద్గీతలోనే ఉంటుంది శ్లోకము ఏమంటాడంటే అర్జునుడు కృష్ణ నన్ను క్షమించు కృష్ణ ఎన్ని రోజులు నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను స్నేహితుల భావించి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడాను అంటే ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నానండి అంటారు కదండి మనం ఏదో జస్ట్ లైక్ దట్ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తూ క్యాజువల్గా మాట్లాడుతూ అరే అది కాదు నేను చెప్పేది మాట్లాడుతుంటాం కదా మనం అలా ఏదో నిన్ను స్నేహితుల్లాగా అలా భావించేదో అలా మాట్లాడాను నన్ను క్షమించు అంటాడు అర్జునుడు ఎందుకో తెలుసా శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే జ్ఞానాన్ని ఉపదేశిస్తాడో అప్పుడు అర్థం అవుతుంది కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పరబ్రహ్మము జగద్గురువులాగా నా కోసం ఇలా మారి ఇగో ఇలా చెప్తూ ఉన్నాడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు అన్న విషయం అర్జునునికి అప్పుడు అర్థం అవుతుంది పైగా కృష్ణ పరమాత్మ భగవద్గీత పదకొండవ అధ్యాయంలో తన విశ్వరూపాన్ని చూపిస్తాడు అర్జునుడు ఒక్కసారిగా కదలిపోతాడు నా పక్కన ఈ పరమాత్మ విశ్వరూపమై విశ్వమంతటా ఆవహించినటువంటి ఈ పరమాత్మ నా పక్కన నా సకుడిలాగా నా స్నేహితుడిలాగా మా బావలాగా మా బంధువులాగా ఇలా తిరుగుతూ ఉన్నాడా అని అప్పుడు ఆశ్చర్యపోతాడు అంటే అప్పటి వరకు మామూలుగానే మాట గౌరవం ఉంది స్నేహితుడు అంటే స్నేహితుడిలాగా ఒక బావలాగా ఈ గౌరవం ఇవంతా ఉంది కానీ మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడుతుంటాం కదండి మనము అంతే అలాగే మాట్లాడేవాడు విశ్వరూపం చూపించిన తర్వాత మారిపోయింది అర్జునుడి యొక్క కంఠస్వరం మారిపోయింది అమ్మో ఇదా నేను ఇన్నోళ్ళు చేసింది అని చెప్పి క్షమాపణలు చెప్తాడు సరే కృష్ణుడు మళ్ళా తర్వాత అలా ఏం లేదు స్నేహితుల్లాగా ఇలాగే ఉండు సకుళ్ళలాగా మాట్లాడతాడు తర్వాత కూడా వాళ్ళిద్దరి అనుబంధం అలాగే కొనసాగుతుంది జగద్గురు కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనకు కూడా ఆచార్యులు మనకు లభించినప్పుడు మనం చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాము కానీ ఆచార్యుడు మనకు పరమాత్మను చూపిస్తాడు మన మనస్సు వికసించేలా చేస్తాడు తత్వంపై మనకు సరైన మార్గాన్ని నిర్దేశిస్తాడు తత్వదర్శనం చేయిస్తాడు మన ఆలోచనా విధానాన్ని మారుస్తాడు ఆచార్యుడు అలాంటి ఆచార్యుడు మన జీవితంలో చాలా కీలకం వేద ధర్మంలో వారు ఉన్నారా లేదా అన్నది మాత్రం మీరు గమనించండి ఎవరైనా సరే వేద మార్గంలో ఉన్నారా లేదా అన్నదొకటి చూసుకోండి అంతే అండి మీరు వేద మార్గం గురించి మాట్లాడుతూ ఉన్నారా ఆ మార్గంలో ఉన్న తత్వాన్ని మాట్లాడుతున్నారా వేద మార్గానికి విరుద్ధమైన తత్వం మాట్లాడుతున్నారా ఒకటి మీరు గమనించండి అంతే ఆచార్యుని మీద సంపూర్ణమైన విశ్వాసంతో అర్చాస్వరూపంలో ఉన్న ఆ పరమాత్మను అర్చించడం గురించి మాట్లాడుతోంది నిన్న అమ్మను నిద్ర లేపారు కదా అమ్మ లేచి వచ్చి గోపికలతో మాట్లాడి అమ్మ నేను కూడా మీలాంటి దాన్నే అని నీలాదేవి గోపికలకు సమాధానం చెప్పింది నేను మీలాంటి దాన్నే తల్లి మీ తోటి దాన్ని మనందరం కలిసి స్వామివారిని నిద్రలేపుదాం పదండి వారిని మనం తీసుకొని వద్దాం పదండి అని నీలాదేవి వీళ్ళందరితో కలిసి గోపికలందరితో కలిసి స్వామివారు పడుకున్న మంచం దగ్గరికి వచ్చింది స్వామివారు అక్కడ పడుకోనున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు గోపికలందరూ మంచం చుట్టూ చేరారు నీలాదేవితో సహా రెండు చేతులు జోడించారు ఇక స్వామివారిని పిలుస్తూ ఉన్నారు శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపజ్జే అని పిలుస్తూ ఉన్నారు భగవంతుని దగ్గరికి వీరు ఎలా చేరారండి చెప్పండి అమ్మ ద్వారా భగవంతుని దగ్గరికి చేరారు కానీ సరాసరి అమ్మని పట్టుకున్నారా అంటే కాదు ముందు నాయగనాయ్ అనే పాశురంలో వెళ్ళి నందగోపుణ్ణి నిద్రలేపారు నందుని ద్వారా మంత్రాన్ని సిద్ధించుకున్నారు అంటే యశోదాదేవిని ఆ తర్వాత ఆయన పరివారమైనటువంటి బలరాముణ్ణి నిద్రలేపారు వీళ్ళందరికంటే ముందు ద్వారపాలకులను నిద్ర లేపారు గోపికలు ఈ జ్ఞానులు వీళ్ళందరూ ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళారు చూడండి ఎలా ఉందో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉందో చూస్తున్నారా అంటే అమ్మ మనల్ని పరమాత్మ దగ్గరికి చాలా సులభంగా తీసుకొని వెళుతోంది ఇప్పుడు వీళ్ళెళ్ళి వీళ్ళు ఏమంటున్నారు మగనే అంటున్నారు మగన్ అంటే కుమారుడు అని చెప్పి అర్థం ఎవరి కుమారుడండి ఎవరి కుమారుడు నందగోపుణి యొక్క కుమారుడు అరివురాయ్ అరివురాయ్ కాస్తా మెలుకో తెచ్చుకో స్వామి అంటున్నారు కృష్ణుణ్ణి మరి కృష్ణుణ్ణి సరాసరి మనం ఆశ్రయించకూడదు పరమాత్మను ఆచార్యుని ద్వారా ఆశ్రయించాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా ఆచార్యుడెవరు నందగోపుడు కదా ఎలాంటి నందగోపుడు ఆచార్యుని యొక్క లక్షణం ఏమిటి అంటే ఆత్త తాన్ లెక్కకు లేనన్ని అంటే లెక్కకు అందనన్ని వళ్ళల్ పెరుం పశుకళ్ ఎంతో ఔదార్యం కలిగిన పశువులు ఉన్నాయట నందగోపుని దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ స్వభావం కూడా అదే ఉదార స్వభావము నందుని స్వభావము అదే గురువుగారి స్వభావం అదే పరమాత్మ స్వభావం అదే అక్కడ ఎలా ఉన్నాయి పశువులు అంటే ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే పాలు కురిపిస్తూ ఉంటాయండి ఎలా ఉంటాయి పాలు అంటే ఏత్త కలంగళ్ళు ఎన్ని పాల కడవలు పాల కుండలు తీసుకొచ్చి పెట్టినా సరే ఎదేర్ పొంగి మీద లిప్ప మాత్తాదే అదే పాలు సొరియుం పాలు ధారలు ధారలుగా పొంగుతూ ఉంటాయి కుండలు నిండుతూ ఉంటాయి పొంగుతూ ఉంటాయి ఇదన్నమాట ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు గోవులు శాస్త్రాలను అధ్యయనం చేసిన జ్ఞానులు మహనీయులు ఆ శాస్త్రాలు అత్యంత కఠినంగా ఉంటాయి వేదములు కాని ఉపనిషత్తులు గాని పురాణములు గాని కఠినంగా ఉంటాయి ఈ గోవులు శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి ఈ మహనీయులు వనమంతా తిరిగి ఆ శాస్త్రాలు అనే వనమంతా తిరిగి అక్కడి పచ్చికను తిని అనుభవించి మనకు స్వచ్ఛమైన పాలను అందించినట్టే జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలల్లో తిరిగి అక్కడి బాధలను వారు అనుభవించి సారమైనటువంటి భగవద్గుణాలు అనే పాలధారలను మనకు కురిపిస్తారు అని చెప్పి అర్థం ఈ పాషరానికి కుండలు అంటే శిష్యుల్ లాంటివి అనుకోవచ్చు అని చెప్పి మనకు చిన్నజీర స్వామి వారు ఒకసారి వ్యాఖ్యానం చెప్తుంటే విన్నాను ఆ ఇవ్వడం కూడా నాలుగు కారణాలు అనే పొదుగుల ద్వారా ఇస్తూ ఉంటారు అన్నారండి స్వామి వారి వ్యాఖ్యానం కచ్చితంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి గోవులు నాలుగు ధారల ద్వారా ఇస్తూ ఉన్నాయి పాలు ఏమిటి అంటే తమకు పెద్దలు జ్ఞానాన్ని అందించారు కనుక జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వాలి అని కొందరు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు అవతలి వారు అడుగుతున్నారు కాబట్టి జ్ఞానాన్ని ఇస్తారు కొందరు అవతలి వారు కష్టపడుతున్నారే వారి కష్టాన్ని తీరుద్దాము అని జ్ఞానాన్ని ఇస్తారు కొందరు తమకు తెలిసింది ఇతరులకు చెప్పకుండా ఉండలేక కొంతమంది జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా జ్ఞానాన్ని ఉంటారు రామానుజాచార్యుల వారికి ఎందరో శిష్యులున్నారండి ఇలా రకరకాల శిష్యులున్నారు ప్రతివాది భయంకరం అండంగరాచార్య స్వామివారు ఈ పాశురానికి వ్యాఖ్యానం రాస్తూ వేదాంత దేశికుల వారు న్యాయ వింశతి శ్లోకాలలో రచించినటువంటి అర్థాలను తీసుకొనొచ్చి సద్గురువుకు సత్శిష్యునికి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని ఈ పాశురం చెబుతోంది అని రాశారు రామానుజాచార్యుల వారికి ఐదు మంది గురువులు ఉన్నారు అలాగే రామానుజాచార్యుల వారికి అత్యుత్తమమైన శిష్యులు ఉన్నారు సామాన్యులు గారు వారికున్న శిష్యులు వారందరినీ ప్రస్తావిస్తూ వ్యాఖ్యానం రాశారు సరే ఇంకా ఏమంటున్నారు గోపికలు ఉత్తముడయ్యాయ్ పెరియాయ్ అని చెప్పి అంటూ ఉన్నారు నువ్వు వేదవేద్యునివి ఆ వేదానికే అందనటువంటి వాణివి అని చెప్పి అంటూ ఉన్నారు ఇక్కడ ఈ పాశురంలో కూడా స్వామివారి ఐదు స్వరూపాలను ప్రస్తావించారు అని పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు ఉట్రముడ్యాయ్ అంటే పరవాసుదేవుణ్ణి కీర్తించడం పెరియాయ్ అంటే వ్యూహ రూపం గురించి మాట్లాడడం ఉలగి అంటే విభవ అవతారాలు రాముడు కృష్ణుడు వాటి గురించి ప్రస్తావిస్తుంది పదం నిన్ అనే పదం ఉంది పాశురంలో ఇది అర్చావతారం గురించి మాట్లాడుతోంది షుడరే అనే ఒక పదం ఉంది జ్యోతి స్వరూపంలో మన లోపల మన ఆత్మలో అంతర్యామి తత్వంలో ఉండే పరబ్రహ్మం గురించి మాట్లాడుతోంది ఈ పదము అని చెప్పి అంటారు తూయిలెలాయ్ అంటే కాస్తా లేవయ్యా మేలుకో శత్రువులు వస్తారు నీ దగ్గరికి స్వామి ఎందుకొస్తారు నీ బాణాల దెబ్బకు భయపడి నీ ఆయుధాల దెబ్బకు భయపడి నీ ద్వారం ముందు పడిగాపులు కాస్తూ ఉంటారు శత్రువులు కాని మేము అలా కాదయా నీ పాదాలు ఆశ్రయించకుండా మేము ఉండలేము మేమసలేము నీ దగ్గరికి రాకుండా అందుకని మేము వచ్చాము నీ పాదాలు ఆశ్రయిస్తున్నాము స్వామి శత్రువులు వాళ్ల వాళ్ళ శరీరాలను కాపాడుకోవడానికి భయంతో నీ దగ్గరికి శరణు శరణు అని చెప్పొస్తారు మేము మా ఆత్మరక్షణ కోసం వచ్చాం కాని ఏమిటి ఆత్మరక్షణ అంటే ఏమిటి మా ఆత్మ నీ కోసం పరితపిస్తోంది రక్షించు అని అలా మేము నీ దగ్గరికి వచ్చాము నీ కళ్యాణ గుణగణాలను కీర్తన చేయకుండా ఉండలేక మేము నీ దగ్గరికి వచ్చాము పుగరంధ్ ఆనందంతో నీ దగ్గరికి వచ్చాము లేవయ్యా లే అని పిలుస్తూ ఉన్నారు ఈ పాశురా తర్వాత విషయాల తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం జై శ్రీమన్నారాయణ